హలో అందరికి నమస్కారం. మీ అందరికి మా ఇంటి తరపు నుంచి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వీడియో అంతా చూసి మీకు ఎలా అనిపించింది అన్నది లెట్ నో ఇన్ కామెంట్స్. ఓకే, సో యాక్చువల్లీ ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది వెనస్డే, ఐ మీన్ 1st September. మీరు చూస్తున్నట్టయితే సో మీతో పూజ చాలా చేస్తున్నాం కదా, అది ఎందుకు కాదు, మా కొత్తగా తీసుకున్నాం దానికే చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా రోజు మా నాన్న బర్త్డే కూడా సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లైక్ మేము అనుకున్నాము ఒక స్పెషల్ డే రోజు, ఐ మీన్ ఒకేషన్ రోజు తీసుకుంటే కారు మనకు గుర్తుగా ఉంటుంది అని చెప్పి. సో జనరలీ మనం అలాగే తీసుకుంటాం కదా, కానీ మాది మా డాడ్ బర్త్డే అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యాక్చువల్లీ అప్పటికి మా పాపవ్వకి రిజిస్ట్రేషన్ ఏమీ జరగలేదు, ఈజీగా 1 day పడుతుంది అని చెప్పారు. కానీ ఆ రోజు తీసుకోపోతే ఇంకా దసరా వరకు ఆప్షన్ లేదు. బట్ మాకైతే కార్ అయితే కావాలి. సో ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది గుడౌన్ లేకపోతే పార్కింగ్ స్లాట్ ఏంటో తెలియదు, కానీ అక్కడ బల్క్లో కార్స్ ఉన్నాయన్నమాట. అక్కడే ఇంకా కాస్త చిన్న కైండ్ ఆఫ్ పూజ చేసేసి ఇంకా అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ మీకు ఈ కార్ ఏంటో అన్నది నా సిరీస్, ఐ మీన్ బర్త్డే సిరీస్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అది బర్త్డే సిరీస్లో ఒక పార్ట్. నా బర్త్డే రోజు మేము కార్ అనేది ఫైనల్ చేసాం అన్నమాట. సో కమింగ్ బ్లాగ్స్లో మీకు మా కార్ ఏంటి అన్నది ఐడియా వస్తుంది. ఎస్, అండ్ ఇంకా ఇక్కడ బయట కాస్త మనకి ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ షోరూమ్ బయట. అండ్ చాలా మంచి గాలి వస్తుంది, బ్రీజ్ అయితే. అండ్ మన పున్నుగడ్ మీకు తెలుసు కదా, ఆబ్వియస్లీ బయటకు వస్తే చాలా యాక్టివ్ ఉంటాడు. యాక్టివ్ వల్లే కాస్త పడిగెట్టి కింద పడ్డాడు కూడా, పాపం ఆ రెండు నీస్ రక్కేసాయి చూసారా. సో మేము పూజ కోసం అని చెప్పి పసుపు పట్టుకెళ్ళాం కదా, కాస్త క్లీన్ చేసి యాంటీబయాటిక్లా ఉంటుందని అప్లై చేసినాం. అసలు వాడికి పసుపు రాసాక కూడా కనీసం మండిందో లేదో తెలియదు, కానీ చుక్క నీళ్ళు కూడా రాలేదు, ఏటవని కూడా లేదు. మనం వరి అయినాం కానీ వాడు మాత్రం చూసారా ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉన్నాడు. అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బర్త్డే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే ఫ్రైడే వ్రతం ఉంది కదా. సో మనకి ఇండియన్ స్టోర్ కానీ పూజ రిలేటెడ్ స్టఫ్ అంతా మనకి బర్త్డే అని దొరుకుతుంది. అండ్ అక్కడ టెంపుల్ కూడా ఉంది, అక్కడే వినాయకుడిని కూడా నిమజ్జనం చేస్తారంట. అదంతా నేను మీకు ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను. సో ఇంకా అక్కడికే ఇంకా వెళ్తున్నాం, చలో. సో ఇంకా బర్త్డే వెళ్ళగానే ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళాను, ఎందుకంటే అసలు లంచ్ చేయలేదు. అక్కడ స్టార్ట్ అవ్వడం మేము లేట్గానే, అంటే మాకు ముహూర్తం ఇచ్చారనమాట 4:30 అలాగా. అక్కడికి వెళ్ళడానికి మాకు 1 hour తీసేసుకుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా మళ్ళీ బర్త్డే రావడానికి 1 hour తీసుకుంది. ఇంకా మధ్యలో అయితే ఎక్కడైనా ఆపితే లేట్ అయిపోతుంది, దట్టు ఫుల్ హైవే కదా అది. సో మళ్ళీ ఎక్కడైనా టర్న్ తీసుకుంటే లేట్ అవుతుందని చెప్పి ఇంకా డైరెక్ట్గా బర్త్డేకి వచ్చేసాము. అక్కడ మనకి ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. నాకు ఎందుకో ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఈ రైస్ సాంబార్ వడ పొడులు చాలా బాగుంటాయి కదా. సో ఇంకా బర్త్డేలో బాగుంటుందంటే అక్కడికే వచ్చాము. అండ్ ఇంకా ఇక్కడ వీడి పాపడ్ తినే స్టైల్ చూస్తే, వీడు తినే స్టైల్ చూసి వాళ్ళే ఫ్రీగా 2 papads కూడా ఇచ్చారు. అండ్ నాకు కూడా ఒక మూవీ గుర్తొచ్చింది, వాడు అలా తింటున్నప్పుడు మన సైజ్ జీరోలో అనుష్క గారు తింటారు కదా జిలేబీ, ఆ స్టైల్లో తిన్నాడు అసలు వాడు. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది అక్కడ. అక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయంట, ఎవరైనా కొత్తగా దుబాయ్ విజిట్ చేసి ఇండియా ఫుడ్ తినాలి అనుకుంటే అక్కడికే వెళ్ళండి, మంచిగా చీప్ అండ్ బెస్ట్లో దొరికేస్తాం మనకి. అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా టెంపుల్ సైడ్ అంటే చెప్పాక కదా, ఇలా పూజ సామాగ్రి అంతా అమ్ముతారు కదా, ఆ స్టోర్స్ ఇండియన్ స్టోర్స్ వైపు వెళ్ళిపోయాను. ఇక్కడ మీరు చూస్తే అన్నీ అవైలబుల్ ఉంటాయండి, మన ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నీ. ఈ ఏరియా చూస్తేనే మన ఇండియా చూసినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. మొక్కలు కూడా అంటే చూడు, మందార మొక్క ఇలాంటి మొక్కల్లాగా నిజంగా తెలియదు. బర్త్డే నేను ఎప్పుడో వచ్చాను, ఇది మళ్ళీ మళ్ళీ రావడం అనమాట. ఇవన్నీ చూడలేదు నేను అంత ప్రాపర్గా. సో చాలా ఉన్నాయి, నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ మీరు పూజలో చూస్తే మీకే అర్థమైపోతుంది. తమలపాకు నుంచి మామిడాకు, వారిటాకు, మై గాడ్ సో మచ్ అనమాట. అండ్ ఇంకా అక్కడ అమ్మవారి ఫేస్ కూడా తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది, మీరు పూజలో చూస్తారు అది. అండ్ ఇంకా అక్కడ నుంచి డే టు డేకి వెళ్ళాను, ఇలాంటి కొన్ని కవర్స్ తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇస్తాం కదా, సో ఎట్లా చేతో ఎట్లా పట్టుకెళ్తారని చెప్పి ఇలాంటి ఒక కవర్స్ తీసుకున్నాను. అఫ్కోర్స్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి, బట్ స్టిల్ ఇది కాస్త చీప్ అండ్ బెస్ట్ అనిపించింది నాకు ప్రస్తుతానికి. అండ్ ఇంకా కొన్ని గ్లాసెస్, ప్లాస్టిక్ గ్లాసెస్ అండ్ యా యూజన్ త్రో గ్లాసెస్ అఫ్కోర్స్. సో ఇదైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకున్నాను, అంటే ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను కదా, మరీ క్యాజువల్గా ఏదో జస్ట్ ఒక బ్లౌజ్ పెడితే ఏం బాగుంటుందని చెప్పి ఇలా ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా. ఇది కూడా చాలా బాగున్నాయి, నేను 4 తీసుకున్నా, ఎందుకంటే 4 members కి పిలిచాను, ఒకరు రాకపోయినా ఒకరైనా వస్తారు కదా అని చెప్పి. సో అందుకోసమే 4 తీసుకుంటే, బట్ ఒకరు రాలేదు అది నాకే.
సో యా ఇవే షాప్ చేశాను నేను ఆ రోజు. ఏదైతే నెక్స్ట్ డే థర్స్డే, సో మీరు చూస్తున్నట్టయితే అండ్ ఫస్ట్ థింగ్ భయపడకుండా ముగ్గులు చూసి సీరియస్లీ నాకైతే రాదు, అందుకే ప్రాక్టీస్ కూడా చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య మనకి బ్యాక్ డ్రాప్ కింద క్లాత్ పెన్ లాంటి ముగ్గులు అని ఓంకారం సింబల్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా, సో నేనేం చేశానంటే క్లాత్ కాకుండా ఇలాంటి ఒక టేబుల్ కవర్ రెడ్ కలర్ కవర్ పైన ఇలా వైట్ కలర్ పెయింట్తో ముగ్గు అయితే వేసి ఏదైతే ప్రాక్టీస్ చేశాను. నిజంగా అంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దట్టు రెడ్ కలర్ కదా, చాలా బ్రైట్ అనిపించింది. సో అది కాస్త డ్రై అయినంత వరకు ఉంచి ఇంకా మాపింగ్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే ఆబ్వియస్లీ పూజ అయితే మొత్తం ఇల్లు అంతా చేసుకోవాలి కదా. సో మాప్ అంతా చేసుకునేసరికి డ్రై అయిపోయింది అండ్ అప్పటికి 3 అవుతుంది. సో ఇంకా నేను ఇంకా డెకోర్ కూడా స్టార్ట్ చేసేసాను. సో యా 3 AM అనమాట. నేను డెకోర్కి యూజ్ చేసినవి అయితే ఈ రాడ్స్ అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, స్ట్రింగ్ లైట్స్, బెల్ట్, చాలా సింపుల్ అనమాట, పెద్ద హడావిడి ఏం లేదు, అంత కాంప్లికేటెడ్ కాదు. కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది, చాలా బ్రైట్ లుక్ వచ్చింది, మీరు ఆల్రెడీ టీజర్లో చూసే ఉంటుంటారు. సో అండ్ మార్నింగ్ ఇంకా మోడిఫై చేద్దాం అనుకున్న ఫ్లవర్స్ గట్రా పెట్టి, బట్ అంత టైం కుదరలేదు. అండ్ ఇంకా అప్పటికి చూస్తే మీరు 4:30 అట్లా అవుతుంది అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు మాత్రం నేను అక్కడ కష్టపడుతుంటే హ్యాపీగా, అండ్ పుణ్యం ఇంకా అప్పుడే పడుకుంది, ఒక 3:30 అవుతుంది అనమాట. ఇంకా నేనైతే ఇంకా క్లీనింగ్ చేసుకోవాలి కదా, పుణ్యకు కూడా మిల్క్ పెట్టాలి కాబట్టి. సో వచ్చేసరికి 5, ఇంకా అప్పుడు పడుకున్నాను అండి నేను. అండ్ ఇంకా ఇది అయితే ఫ్రైడే మార్నింగ్, సో అరౌండ్ 6:30 AM అవుతుంది. నేను ట్రై చేసినా పడుకోవడానికి అస్సలు నిద్రపడలేదు, అండ్ దట్టు చాలా వర్క్ ఉంది కదా, ఇంకేం నిద్రపడుతుంది. సో ఇంకా లేచేసి ఫాస్ట్గా షవర్ చేసి ఇంకా డైరెక్ట్గా అయితే కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. అండ్ ఫస్ట్ చక్కగా బూజ్ చేసుకున్నా, ప్లీజ్ నేను ఏం చేసినా అవన్నీ మంచిగా అవ్వాలని చెప్పి. అండ్ ఇంకా ఒక పెద్ద పెంట కూడా చేసిన ఆ రోజు నేనైతే, ఫైర్ అలారం కూడా వచ్చి సెక్యూరిటీ గార్డ్ కూడా వచ్చేసాడు పైకి. సో అదేంటి అన్నది మీకు ఈ బ్లాగ్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది. అండ్ ఇంక ఈ స్టఫ్ అంతా ఆ రోజు ముందు నైట్ తెచ్చేసుకున్నాం మేము. హలో, గుడ్ మార్నింగ్. లంచ్ పెడుతున్నా, ఎందుకంటే ఫస్ట్ పూజ కదా, అండ్ దట్టు ఇస్ ద ఫస్ట్ టైం నేను ఫస్ట్ థింగ్ చేస్తున్నా పూజ. యాక్చువల్లీ త్వరగానే లేచా, అసలు పడేకోలేదు, లేచాను అనేది అనుకుంటున్నా. డెకోర్ చేసుకుంటూ ఉండిపోయాను, అంటే లేట్గా స్టార్ట్ చేసింది డెకోర్ కూడా. తర్వాత మంచి మా ఫోన్ అడిగి గోరింట్ అనుకుంటామని చెప్పి ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియో చూస్తున్నాను. ఇది ఏమో అనిపించింది, ట్రై చేసిన ఉన్నా ట్రై చేసిన వర్కౌట్ అవ్వడానికి, మళ్ళీ అసలు గివప్ ఇవ్వకుండా మళ్ళీ ట్రై చేసిన, బాగా పొగ పొగ వచ్చేసింది తెలుసా, మొత్తం ఫైర్ అలారం పోయింది బాబో. ఆ టైంలో యాక్చువల్లీ నేను ఇక్కడ లేను, చూసుంటే వెంటనే ఆపేసిండే కానీ మన పుణ్యగాడికి ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తాను అనమాట. ఇంకా అలాగే రాగానే ఏమైందని చూస్తే ఇంకేంటి అమ్మా, కిచెన్ కిచెన్ పొగ పొగ పొగ. సో యా నేనేం కర్రీస్ వండుతానా అని యాక్చువల్లీ నేను కొన్ని అనుకున్నాను, అది అయ్యాక మీకే. సో లంచ్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ వాళ్ళంతా ఎవరో కాదు, మన ముఖేష్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఆల్రెడీ న్యూ ఇయర్ ట్రిప్లో కూడా చూశారు కదా, ఇప్పుడు వాళ్ళు మన ఫ్యామిలీ కూడా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. అండ్ ఫస్ట్ టైం బూస్ట్ చేసుకున్నాను మన ఫ్యామిలీ కాబట్టి, సో అందుకోసమనే లంచ్కి అయితే ఇన్వైట్ చేశాను అందరినీ. ఎస్టిమేట్ చేసుకుంది అయితే 12 మెంబర్స్, బట్ 10 మెంబర్సే వచ్చే, 2 మెంబర్స్ టక్ ఎక్కడ అయిపోయారు. బట్ స్టిల్ నేను 12 మెంబర్స్ కోసమే నేను ఒక్కటిని ఎవరు హెల్ప్ లేకుండా కుక్ చేశానంటే, లిటరల్లీ నా మమ్మీ అండ్ మా అత్తయ్య షాక్లో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ లైక్ అన్నీ నేనే కుక్ చేశాను, ఎక్సెప్ట్ 2 అయితే ముఖేష్ అయితే హెల్ప్ చేశారు. అండ్ నిజంగా నేనే షాక్లో ఉన్నాను, నిజంగా నేనేనా ఇన్ని చేశానని చెప్పి. ఎందుకంటే ఐ వాజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ అనమాట, నేను పెద్దగా కిచెన్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు అంటే పుణ్య పుట్టకి వెళ్దాం స్టార్ట్ చేసిన తప్ప ముందైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను హాస్టల్ అనమాట, ఎక్కడికి వెళ్ళినా నాకు ఫుడ్ కానీ అకామిడేషన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మేబీ నా లక్ వల్ల ఏంటో తెలియదు, కానీ ఈవెన్ చైతన్య ఫుడ్ అంత బాగుంటుంది అని చెప్పడం నేనే, నా దగ్గర నుంచే వింటారు మోస్ట్లీ. సో నాకు పెద్దగా ఎక్కడ అవసరం రాలేదన్నమాట. బట్ ఆఫ్టర్ పుణ్య పుట్టాక మాత్రం సీరియస్లీ నాకే తెలియకుండా
ఎంత ఫాస్ట్గా చేస్తానంటే నేను ఓకే ఎట్ ఈ టైం ఒక 4 dishes నేను వండేస్తాను అనమాట. ఇంత ఫాస్ట్ ఫాస్ట్ షాపింగ్ కానీ ఏదైనా సరే ఐ లిటరలీ డోంట్ నో, మేబీ అది మేబీ మదర్ అయ్యాక అలా అయిపోద్దో ఏంటో తెలియదు అనమాట. సో ఒక్కటి నేను చేసాక నేనే షాక్ అయ్యాను. సో ఏంటంటే ఆలు కర్రీ అండ్ బెండి ఫ్రై అండ్ ఇంకా పప్పు, అదేదో వేరే కైండ్ ఆఫ్ పప్పు వేసిన ఫుడ్లో చూసాను అనమాట. అండ్ ఇంకా వాట్ పులిహార అండ్ ఇంకేంటి పలుకులు ఉంటాయి కదా అది ఒకటి, యాక్చువల్లీ నేను ఏమి కూడా గుర్తురావట్లేదు, దద్దోజనం. ఎస్ యా, అది ప్రాసెస్ అవుతుండగా రైస్ పెట్టాను కదా అప్పుడు ఇంకా మనకి ముగ్గులు కూడా రావు. ఇది యాక్చువల్లీ లావణ్య అని ఇంకొక ఆమె ఇచ్చింది. సో ఏంటంటే ఇది ముగ్గు ప్లేట్స్ అంట. సో వాటితో అయితే ఇంటి దగ్గర ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు కదా, లైక్ ఫ్లవర్స్ గట్ట ముగ్గు గట్ట పెట్టి. సో అదైతే చేశాను. మోస్ట్లీ లైక్ అంత పద్ధతిగా ఎంత పద్ధతిగా చేశారనమాట. ఇంకా బయట ముగ్గు పెట్టి వచ్చేసరికి రైస్ అయితే అయిపోయింది. ఈ రైస్ ఏంటంటే హాఫ్ ఎమ్మిచ్చి పులిహారకి హాఫ్ దద్దోజనానికి, దద్దోజన అండ్ పప్పు పక్కన పెట్టేసి ఇంకా ఆ టైంకి ముఖేష్ అయితే లేచారు. పులిహార అండ్ ఇంకా బ్రౌన్ పలుకులు ఉన్నాయి కదా అవి చూసుకుంటా అని చెప్తే ఇంకా నేనైతే బయట పీఠం రెడీ చేస్తుండే. అండ్ పద్మ ముగ్గు కూడా మనకి సీరియస్లీ రాదు, తప్పుగా వేసానని కామెంట్స్ అసలు చేయవద్దు. ఎలా వేసామన్నది మ్యాటర్ కాదండి, ఎంత భక్తిగా పూజ చేసామన్నదే ఇట్ మ్యాటర్స్ ఏ లాట్ అనమాట. నా వరకు అయితే నేను అదే ఫాలో అవుతాను, బట్ నా వరకు ద బెస్ట్ అనమాట, ఎవ్రీథింగ్ నేను చేశానా లేదా అంతే అలా అనమాట. సో ఇంకా పీఠం అయితే రెడీ చేసేసాను అని చేసిన. సో లంచ్కి ఏమైతే అనుకున్నామో అన్నీ ప్రిపేర్ చేసాం కానీ లైక్ రసం అండ్ రవ కేసరి అయితే కుదరలేదు, ఇంకా మాకు టైం కూడా లేదు. సో దాల్ ఎలానో ఉంది పర్లేదు అండ్ స్వీట్స్ బ్యాడ్ నుంచి తెప్పించేద్దామని చెప్పి ఇంకా అక్కడికైతే ఆపేసాం, పూజ లేట్ అయిపోద్దాన్ని. సో ఇంకా మీకు జనరలీ తెలుసు కదా మన పిల్లలు ఎలా అంటే ఏదైనా ఉంది అంటే అరసు ఫుల్ అండ్ క్రాంకీ మూడ్లో ఉంటారు. వీడైతే షవర్ చేసినందుకు ఫుల్ హైపర్ చేస్తాడు అనమాట నన్నైతే. ఇంకా డ్రెస్ వేస్తున్నప్పుడు మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోయి అసలు చేతులు ఇచ్చేస్తున్నాను ఫుల్ అండ్ కోఆపరేషన్ అనమాట, ఏమైనా చేసుకుని నీకు అన్నీ ఇచ్చేసానని చెప్పి చాలా సపోర్ట్ చేశాడు. అప్పుడు మాత్రం చాలా గర్లీగా అనిపించాడు నాకైతే ఆ రోజు. ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ చేశాను కదా, చాలా బాగున్నాడు ఆడైతే. అండ్ ఇంకా నేను కూడా అయితే రెడీ అయిపోయాను. అండ్ దట్టు మాది ఇది ఫస్ట్ టైం కదా, ఇంట్లో ఎవరూ లేరు మాకు పూజ కానీ ఏదో చెప్పడానికి. బట్ స్టిల్ అఫ్కోర్స్ మేము ముందు రోజు పూజ అంతా చూసాను ఏమేమి కావాలి ఏంటో అన్నీ అని. బట్ అయినా సరే ప్రతిసారి ఇది కావాలి అది కావాలని చెప్పి ఒక ముఖేష్ని అయితే అటు ఇటు బాగా ఇబ్బంది పెట్టేసిన అది కావాలి ఇది కావాలని. అండ్ ఇంకా ఈ మధ్యలో మా పుండుగాడు అదని ఇదని వాడికి అక్షింతాలన్నా పసుపు కుంకుమ అసలు దేవుడి రిలేటెడ్ ఏమన్నా ఇష్టం అనమాట తీసుకొని పడేస్తూ ఉంటాడు. ఇంకా అది పట్టుకెళ్ళి అక్కడ పెట్టడం ఇది తీసుకురావడం అబ్బాబాబా చాలా ఆడే వీడియో అనమాట ఆ రోజు మాత్రం నిజంగా. అండ్ ఈ మధ్యలో ఒక జోక్ కూడా, యాక్చువల్లీ పంచె కదా కట్టారు ముఖేష్, కండువ పంచ రెండు ఉంటాయి కదా, కండువ కట్టేసుకొని ఏంటి ఇంతే ఉంది పంచ. ఓ మై గాడ్, నా శారీ కూడా అలాగే చేసి శారీ రివర్స్లో కట్టుకుని అసలు బయట అసలు ఎంత అయిపోయిందంటే లైక్ చాలా హడావిడి అయిపోయింది అనమాట. టైం అవుట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా లంచ్ కూడా ఇన్వైట్ చేశాం కదా బాగోదు లేట్ అయితే అని చెప్పి. సో మా వైపు అయితే కలిసం లేదు అంటే మా అత్తయ్య వాళ్ళ వైపు, అందుకనే ఫోటోకే పూజ చేస్తున్నాం. ఈ ఫోటో కూడా నేను బద్దుబాయిలోనే తీసుకుండే. అండ్ మీరు అక్కడ పీఠమే చూస్తే కలిసంలా ఉంది కదా, యాక్చువల్లీ అక్కడ అమ్మవారి ఫేస్ రావాలి బట్ ముందు రోజు బోండా మర్చిపోయినాము. బట్ కింద ఆర్డర్ చేస్తే వాడు ఎంతకీ తీసుకురాడు, పూజ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 minutes తర్వాత వచ్చిందనమాట, అందుకోసం అది ఎంప్టీ ఉంది. కొబ్బరికాయ పడిపోతుంది.
సో మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేసి ఉంటే ఆర్ ఎస్ టీజర్లో చూసిన నేను రెండు అమ్మవారి ఫేసెస్ పెట్టాను, లక్ష్మీదేవి దగ్గర ఒకటి, బోండాంగ ఒకటి పెట్టాను కదా కలసంకి. సో అదేంటంటే యాక్చువల్లీ కింద నేను బర్దుబాయ్లో నాకు చాలా బాగా నచ్చింది, సిల్వర్ మెటల్ కోటింగ్తో ఉందన్నమాట, చాలా అందంగా అనిపించి అది తీసుకోండి. అండ్ ఇదైతే ఈ బోండాంగ్కి కట్టింది అయితే మీరు పాసి వీడియోలో చూసాక స్నిగ్ధ వాళ్ళ మదర్ పంపించారన్నానే అదే అనమాట. రెండు చాలా అందంగా అనిపించాయి సో అందుకే రెండు పెట్టేశాను. ఒక పూలదండ రికార్డ్ బాగా ఏం కోరుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు? నువ్వు తదాస్తాను బాబు, నువ్వు తవ తదాస్తాను. ఇస్తున్నాయన సీరియస్లీ మా పుణ్యగారితో ఒక ఫోటో తీసుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం. అసలు ఎప్పుడు ఆల్ టైం బిజీ అనమాట, ఏదో ఒకటి దేంతో ఒకటి ఆడుతూనే ఉంటాడు. అసలు సరిగా అసలు ఫోటో అండ్ కెమెరా వైపు చూడే చూడ అనమాట. సో అంత కష్టం మా పుణ్యగారితో ఒక ఫోటో తీసుకోవడం అనేది. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. అఫ్కోర్స్ ఇట్ వాస్ లెంతీ, 1 hour, 1.5 hour అనమాట మనకి పూజ కదా. బట్ పుణ్యం ఆ టైం వరకు చాలా సపోర్ట్ చేసింది, ఇబ్బంది అయితే పెట్టలేదు నాకైతే. సో అందుకే చాలా మంచిగా పూజ ప్రశాంతంగా చేసుకుండే. అండ్ ఇంకా లంచ్ కూడా చాలా బాగా వచ్చిందని అంటున్నారు అన్ని ఐటమ్స్. నాకు తెలిసి ముఖేష్ పూజ అయ్యాక కొన్ని ఫిక్సెస్ చేసే ఉండుంటాడు సాల్ట్ అవన్నీ చూసుకొని, ఎందుకంటే అంత యాక్యురేట్గా మనం కూడా సాల్ట్ వేయలేం కదా పూజకు ముందు కాబట్టి టేస్ట్ చేయలేదు. సో నాకు తెలిసి కొన్ని ఫిక్సెస్ అయితే చేశాడు అనుకుంటున్నాను. బట్ నేను కూడా తిన్నా కదా, ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగానే వచ్చాయి, మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో అంతా బాగా జరిగింది, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలా అయిందనమాట మా వరలక్ష్మి వ్రతం. మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అన్నది, అండ్ మీరు ఎలా చేసుకున్నారో అన్నది లెట్ మీ నో ఇన్ కామెంట్. సో ఆల్ రైట్, స్టే ట్యూన్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.